కూకట్పల్లి పట్టణంలోని టీఎంపీ మోడల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే ముగ్గులు వేసి ప్రతిభను చాటుకున్న విద్యార్థినులు. ధనుర్మాస పాడ్యమి సందర్భంగా భక్తులతో కోలాహలంగా మారిన ఆలయాలు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 108 పాత్రలతో అమ్మవారికి నోములు. పెద్దపల్లి ట్రీటీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. అధ్యాపక బృందాన్ని అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లిలో పెద్దపల్లి క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. విజేతలకు ప్రైజ్ మనీ అందజేస్తామన్న శివం గారి సతీష్. పెద్దపల్లి గీతాంజలి హైస్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. విద్యార్థిని విద్యార్థులకు ముగ్గులు గాలిపటాల పోటీలు. జూలపల్లిలో శివ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ బీపీ పరీక్షలు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న క్లబ్ అధ్యక్షులు కొంజర్ల వెంకటయ్య. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాలతో పెద్దపల్లి శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి ఆలయ ఆవరణలో చదువులు చేయించిన మున్సిపల్ అధికారులు, కృతజ్ఞతలు తెలిపిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణగిరి సురేష్ గౌడ్. పెద్దపల్లి పట్టణ వ్యాన్ అసోసియేషన్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ ఆధ్వర్యంలో రాఘవపూర్ గ్రామంలోని దర్గాలో గ్యాద్మీ షరీఫ్ దావత్ కార్యక్రమం. కాసులపల్లి గ్రామంలోని ట్రీటీ హైస్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు. పెద్దపల్లి మండలంలోని క్రీడా ప్రాంగణాల పూర్తి నిర్వహణ బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలదేనని తెలిపిన ఎంపీడీఓ రాజు.